గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నిన్న మనం ఏం చదువుకున్నాం సరస్వతి దేవి గురించి చదువుకున్నాం కదా సరస్వతి దేవి యొక్క నన్ను ఇప్పుడు క్వశ్చన్స్ వేస్తాను రెడీగా ఉన్నారా పద్యాలు నేర్చుకున్నారా నాకేం రాలేదు పద్యాలు పద్యాలు వస్తేనే నేను కొత్త పద్యం చెప్తాను మీకు కొత్త పద్యం కావాలి అంటే పాత పద్యం నేర్చుకోవాలి ఓకేనా సరే చూడండి నేను లాస్ట్ లో చెప్తాను ఇవాల ఇంకో పద్యం ఇప్పుడు లెసన్ లోకి వెళ్దాం ఓకే మన లెసన్ కంప్లీట్ అయిపోయింది కదా కఠిన పదాలు అయిపోయాయి కదా నెక్స్ట్ దాంట్లో ఏంటి అంటే ఇప్పుడు క్వశ్చన్స్ వేస్తాను ఏ మాత్రం చదివారు హైదరాబాద్ లో ఉండే కళాశాల పేరు ఏంటని చెప్పాను నిజాం కళాశాల దానికి ప్రిన్సిపల్ ఎవరు అగోరనాథ చటోపాధ్యాయ ఈయన భార్య పేరు ఏం పేరు వరద సుందరీదేవి సరోజినీ దేవి ఎప్పుడు జన్మించిందని చెప్పాను ఫిబ్రవరి 13 1879 అయితే ఇప్పుడు చదువు కోసం ఎక్కడికి వెళ్ళింది ఇంగ్లాండ్ వెళ్ళింది తర్వాత విద్యాభ్యాసం పూర్తి చేసుకుని ఈ నివాహం ఎవరిని చేసుకుంది గోవిందరాజు రాయని చేసుకుంది ఈవిడ మత సామరస్యాలకి నిలయం వీళ్ళు ఎందుకని వాళ్ళు ఆవిడేమో బ్రాహ్మణి ఆయనేమో ఏ క్యాస్ట్ అయినా సరే వాళ్ళిద్దరు కూడా అన్ని మతాలని గౌరవించేవారట ఈవిడ వీళ్ళిల్లు ఏమని చెప్పేది గోల్డెన్ థ్రెషోల్డ్ అంటే బంగారు చూడండి అయితే ఆవిడ హైదరాబాద్ లో గోవిందరాజ నాయుడు వివాహం చేసుకుని వాళ్ళిల్లు మత సామరస్యానికి నిలయంగా మారింది అయితే గోల్డెన్ థ్రెషోల్డ్ అని ఒకటి వాళ్ళ ఇంటికి పెట్టుకున్నారు వాళ్ళు అంటే అన్ని ఎవరు వచ్చినా సరే వాళ్ళ ఇంటికి మంచిగా మర్యాదలతోటి అతిథి మర్యాదలతోటి వాళ్ళని గౌరవించేవారు అలాగే మహాత్మా గాంధీ ప్రబోధనలతో ఆవిడ స్వతంత్ర ఉద్యమాలకి పోరాటంలో దిగింది అనేక సార్లు జైలుకి వెళ్ళింది తర్వాత కాన్పూర్లో జరిగిన సమావేశాల్లో ఈవిడ ఏం చేసిందంటే ఆవిడ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఎన్నికై స్వతంత్రం వచ్చిన తర్వాత ఉత్తరప్రదేశ్కి గవర్నర్గా వచ్చింది ఈవిడ రాసిన రెండు కవిత సంకల్పాలు ఏమని చెప్పాను గోల్డెన్ థ్రెషోల్డ్ ది బోర్డ్ ఆఫ్ టైమ్ అని చెప్పాను కదా గాంధీజీ ఏమిచ్చాడు వీడికి పెడితే భారత కోకిల కానీ ఇందులో రవీంద్రనాథ్ ఠాగూర్ ఇచ్చింది ఇవ్వలేదు కదా నైట్ యాంగిల్ అనేవారు ఈ విధంగా ఈవిడ అనేక అందరితోటి మంచి ప్రశంసలు పొందింది అయితే ఈవిడ ఎప్పుడు మరణించింది 1949లో మరణించింది ఓకే స్టూడెంట్స్ ఒకసారి లెసన్స్ కూడా చదువుకోండి ఓకేనా ఫింగర్ గ్యాప్ పెట్టి ఓడ్ ఓడ్ చదివి ఎక్కడ మీకు అర్థం కాలేదో దాన్ని అండర్లైన్ చేసి టీచర్ నాకు ఈ వర్డ్ అర్థం కాలేదు అని మీరు మెసేజ్ నాకు పంపచ్చు ఓకే మెసేజ్ పంపితే దానికి వెంటనే నేను మీకు చెప్తాను ఆన్సర్ ఓకే ఇప్పుడు మనం ఈరోజు అర్థాలు సిడబ్ల్యూ ఓపెన్ చేయండి అందరు సిడబ్ల్యూ ఓపెన్ చేసి ఫోర్త్ లెసన్ హెడ్డింగ్ పెట్టండి భారత కోకిల సరోజినీదేవి నీటిగా పెట్టండి ఇలా అర్థంగా ఇక్కడ కనిపించకపోతే చూడండి ఇలా పైన ఇట్లా మీకు రెడ్ మార్క్స్ ఉంటాయి కదా అలా రాయండి భారత కోకిల సరోజినీదేవి ఓకే ఇలా హెడ్డింగ్ పెట్టుకున్నాక కఠిన పదాలు నిన్న చెప్పాను కదా అవి అయిపోయాయా అవి అయిపోతే హెచ్డబ్ల్యూ రాసినా పర్వాలేదు తర్వాత అర్థాలు రాసుకోండి అర్థాలు రాసుకున్నాక పేజ్ని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఓకే ఈ అర్థాలు నేను ఇక్కడ మీకు చెప్పను మీరే రాసుకోవాలి ఓకే ఎక్కడ సి ద టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 14 టెక్స్ట్ బుక్ 14 లో చూసి ఈరోజు హెచ్ డబ్ల్యూ మీకు ఇదే రీడ్ అండ్ రైట్ సిడబ్ల్యూ అర్థాలు 1 టైం ఇన్ సిడబ్ల్యూ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 14 ఓకే ఇవి మీరు కంప్లీట్ చేసేయండి సిడబ్ల్యూ ఓకేనా అయితే ఒకసారి ఓరల్ చెప్తాను పలకండి ప్రాయము వయసు ప్రశంసలు పొగర్తలు ప్రాయం వయసు పొగర్తలు ప్రశంసలు మత సామరస్యము కలిసి ఉండుట నిలయం చోటు పుట్టినిల్లు గృహం ఇల్లు ప్రబోధం ప్రబోధం మేలుకొను మేలుకొలుపు రాజనీతి జ్ఞానాలు రాజనీతి జ్ఞానురాలు రాజనీతి తెలిసింది ప్రభావితం ప్రభావానికి లోనుపడినది ఉద్యమం
పోరాటం ఉద్యమం పోరాటం మహిళ స్త్రీ సంకల్పనము కూర్పు మధురము తీయని ప్రశంసించుట పొగుడుట చతురురాలు నేత్పరి ఓకే మహిళ స్త్రీ సంకలనము కూర్పు మధురము తీయని ప్రశంసించుట పొగుడుట చతురురాలు నేత్పరి మళ్ళీ ఉద్యమం పోరాటం మహిళ స్త్రీ సంకలనము కూర్పు మధురము తీయని ప్రశంసించుట పొగుడుట చతురురాలు నేర్పరి ఓకే ఇవి మీనింగ్స్ సిడబ్ల్యూలో రాయండి ఓకే ఇప్పుడు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి పేజ్ నెంబర్ 15 బ్లాంక్స్ ఫస్ట్ వన్ చూడండి వరదా సుందరీ దేవి డాష్ ఏమని చెప్పారు ఆమెకి ఉత్తమ ఇల్లాలు చక్కగా నీటిగా రాయండి సెకండ్ వన్ ఆమె ఆంగ్లేయుల కవితలతో ఆంగ్లేయుల యొక్క ఏమందుకుంది ప్రశంసలు అంటే పొగడ్తలు వారిల్లు మత సామరస్యాలకి నిలయం సామరస్యాలకు మత సామరస్యానికి నిలయం ఓకే ఫోర్త్ వన్ ఈమె రాసిన గోల్డెన్ త్రిషోల్స్ ఇవి ఇక్కడ పట్టకపోవచ్చు ఇక్కడ సైడ్కి రాసుకోండి లేకపోతే ఓకే ఇక్కడ ఒకటి రాసుకోండి ఇక్కడే ఇరికిచ్చారు ఈ ర్యాంక్లో ఒకటి ఈ పక్కన ఒకటి రాసుకోండి ఇక్కడ ఉన్నాయి చూడండి గోల్డెన్ త్రిషేల్ ది బోర్డ్ ఆఫ్ టైం ది బోర్డ్ ఆఫ్ టైం ఓకే ఫిఫ్త్ బ్లాంక్ గాంధీజీ ఆమెకి ఇచ్చిన బిరుదు ఏమిటని చెప్పా భారత కోకిల ఇప్పుడు మళ్ళీ చూడండి ఒకసారి వరదా సుందరీ దేవి డాష్ ఇల్లాలు ఉత్తమ ఇల్లాలు ఆంగ్లేయుల ప్రశంసలు ఆంగ్ల కవిత త్రిషోల్డ్ అలాగే భారత కో మత సామరస్యం గోల్డెన్ త్రిషోల్డ్ ది బోర్డ్ ఆఫ్ టైం భారత కోకిల రైట్ డౌన్ యువర్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 15 లో రాయండి బ్లాంక్స్ రాయండి ఫాస్ట్గా ఒక 2 మినిట్స్ టైం ఇస్తాను రాయండి ఫాస్ట్గా ఓకే స్టూడెంట్స్ కంప్లీట్ అయ్యాయమ్మా చూడండి ఒకసారి ఫోర్త్ రో నుండి ఇక్కడ పెన్సిల్తో ఇద్దరు పేర్లు రాసుకోండి చాలు దేశ నాయకుల పేర్లు ఏమిటి ఫోర్త్ రోమన్ ఇక్కడే దేశ నాయకు కొందరి నాయకుల పేర్లు అడిగారు కదా మీకు ఈజీగా ఉన్నవి రెండే చెప్తా నేతాజీ అంటే ఎవరు సుభాష్ చంద్రబోస్ ఓకే తర్వాత ప్రకాశం పంతులు గారు ఇంకొకరు భగత్ సింగ్ నెహ్రూ ఇంతవరకు రాసుకోండి చాలా ఆ 4 పేర్లు రాసుకోండి ఓకే నెహ్రూ ఈ దేశ నాయకుల పేర్లు ఇవి పెన్సిల్తో రాసుకోండి ఓకే నెక్స్ట్ వన్ అయిపోయిందమ్మా ఇక్కడ రాసి ఇచ్చారు కదా అవి
అలాగే మీరు పాత టెక్స్ట్ బుక్స్ లో గాంధీ నెహ్రూ పొట్టి శ్రీరాములు అల్లూరి సీతారామరాజు ఫోటోస్ ఏమైనా దొరుకుతే అది సిడబ్ల్యూఎస్ లో అది కిచి నాకు పంపించండి ఓకే ఫోటోస్ దొరికితేనే మీరు బయటికి వెళ్లి కొనుక్కోమని నేను చెప్పను ఓన్లీ పాత టెక్స్ట్ బుక్స్ లో ఉంటాయి కొంతమంది ఇంట్లో కంప్యూటర్ ప్రింట్ అవుట్స్ ఉంటాయి తీసి అతికించుకోండి ఓకే ఇప్పుడు మీకు ఇక్కడ నెక్స్ట్ రోమన్ ఫోర్త్ రోమన్ వచనాలు హెడ్డింగ్ పెట్టుకోండి అవి అక్కడ వచనాలు అంటే ఏకవచనం బహువచనం ఓకే చూడండి ఇక్కడ సున్నా ఇచ్చారు చూసారా ఒకటి అబ్జర్వ్ చేయండి పుస్తకం కం ఇట్లా సున్నాలు వచ్చినప్పుడు మనం కలం కలాలు అలా లూ ఎడవాలి పుస్తకం ఎడవాలి పుస్తకాలు బల్లపం బలపాలు వచనం వచనాలు ఇలాగా ఆయనం దక్షిణ ఆయనం ఆయనాలు కాగితం కాగితాలు నగరం నగరాలు ఓకే టెక్స్ట్ బుక్ లో రాసింది ఇది టెక్స్ట్ బుక్ లో రాసుకుందాం పుస్తకం పుస్తకాలు బల్పం బల్పాలు వచనం వచనాలు ఆయనం ఆయనాలు కాగితం కాగితాలు నగరం నగరాలు ఓకే నెక్స్ట్ వన్ ఇది సిక్స్త్ వన్ సెవెంత్ రోమన్ చూసుకోండి ఇక్కడ ఇది వన్ ఇంకోటి పడలేదు అది సెవెంత్ అది ఇవి కూడా చూడండి ఇవి రాయండి ఫస్ట్ ఇవి కంప్లీట్ చేయండి ఇక్కడే రాస్తాను ఇవి కంప్లీట్ చేసుకోండి మా ఫస్ట్ కంప్లీట్ చేయండి ఫాస్ట్ పుస్తకం పుస్తకాలు బలపం బలపాలు వచనం వచనాలు ఆయనం ఆయనాలు కవి కాగితం కాగితాలు నగరం నగరాలు ఓకే ఓకే రైట్ డౌన్ కంప్లీట్ అయిందమ్మా నెక్స్ట్ ఇక్కడ వరకు ఇక్కడ చూడండి సెవెంత్ రోమ కవిత కవితలు విద్య విద్యలు ఓకే కోకిల కోకిలలు గడప గడపలు మహిళ మహిళలు బుట్ట బుట్టలు ఒకసారి నేను డాక్ కవితలు విద్యలు గ
గడప గడపలు మహిళలు బుట్టలు కంప్లీట్ చేసేసండి ఇక్కడ టెస్ట్ బుక్ అయిపోయింది ఓకే టెస్ట్ బుక్ అయిపోయింది చూసుకోండి ఒకసారి విద్యా విద్యలు కవిత కోకిల కోకిలలు గణప గణపలు మహిళ మహిళలు బుట్ట బుట్టలు ఓకే ఈ కంప్లీట్ అయిపోయిందా ఒక 2 మినిట్స్ టైం లో రాసేసుకోండి అవి मीनिंग्स वन पेजी वदलपे टू पेजी सीडब्ल्यू वदलपे क्वेश्चन आंसर्स स्टार्ट ओके टेस्ट बुक अना चूसकोसारी कविता कविता विद्या विद्यु कोकि गड़प गड़पल महिला महिला बुट बुटल ओके चूँवी रिवैज होमवर्क सीडब्ल्यू अर्दाली రాయాలి ఒకసారి మళ్ళీ చెప్పండి అర్థాలు ప్రాయము వయసు నాతో పాటు చెప్పాలి ప్రాయము వయసు ప్రశంసలు పొగట్టలు సామరస్యం కలిసి ఉండుట నిలయం చోటు పుట్టినిల్లు గృహం ఇల్లు ప్రబోధన మేల్కొలుపు రాజనీతిజ్ఞరాలు రాజనీతిని తెలిసినది ప్రభావితం ప్రభావానికి లోనుపడినది ఉజ్జమం పోరాటం మహిళ స్త్రీ సంకల్పనము కూర్పు మధురము తీయని ప్రశంసించుట పొగుడుట చతురాలు నేర్పరి ఇందులో ద్విత్వాక్షర సంయుక్తాలను చూసుకోండి మళ్ళీ మర్చిపోకండి అవి మహాత్ముడు చూడండి తూకి తూకి మావతిచ్చాడు అదేం అక్షరం సంయుక్తాక్షరము ఇక్కడ అమ్మాయి మాకి మావతిచ్చాడు కదా ఇది ద్విత్వాక్షరం అవునా बुट्टा टाकिटा अवना तरह विद्या इधे द्वित्वाक्षर पेली द्वित्वाक्षर ओके अंडरलाइन चेसुको इक द्वित्वाक्षर संयुक्ताक्षर उपाध्याय धाक यावत्तु संयुक्ताक्षर ब्राह्मणुडु इधी संयुक्ताक्षरमे पुण्य इधी संयुक्ताक्षरमे उत्तम इधी संयुक्ताक्षर अन्नी संयुक्ताक्षर एक्कुव अम्मायि द्वित्वाक्षर ए चिन्नतनम द्वित्वाक्षरम इंग्लैंड संयुक्ताक्षरम वेल्ली द्वित्वाक्षरम विद्याभ्यासमु संयुक्ताक्षरम दाप्यावत्तु साप्यावत्तु आंग्ल पेल्ली गृहम गोल्डन इदि कूडा संयुक्ताक्षरम तर्वाता गोल्डन थ्रेशोल्ड दि बोर्ड आफ् टाइम भारत कोकिला दींट्लो कांग्रेस संयुक्ताक्षरम అధ్యక్షరాలు సంయుక్తాక్షరం స్వాతంత్రయము ఇదేంటి రాయం సంశ్లేమాక్షరం సంశ్లేమాక్షరం అంటే రాష్ట్రం అంటే చెప్పాను కదా ఒక ఒత్తుకి రెండు ఒత్తులు ఉంటే సంశ్లేమాక్షరము అని అలాగా ఓకే ఓకే స్టూడెంట్స్ అలాగే బ్లాంక్స్ చూసుకోండి ఇవాల వరదా సుందరి దేవి డాష్ అంటే ఉత్తమ ఇల్లాలు आम कविता आंग्लेयुलकु प्रशंसलु मत सामरस्यानिकि गोल्डन थ्रेशोल्ड दि बोर्ड आफ् टाइम भारत कोकिला ओके भारत कोकिला पुस्तकं पुस्तकालु बलपं बलपालु वचनं वचनालु आयनं आयनालु कागितं कागितालु नगरं नगरालु ओके कविता कवितलु विद्या विद्यलु कोकिला कोकिललु गड़पा गड़पलु महिला महिललु बुट्टा बुट्टलु ओके
ఇక్కడికి లెసన్ నెక్స్ట్ క్లాస్ లో ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చెప్తాను ఇక్కడ చూడండి ఇది విని మాట్లాడడం ఇచ్చడి పాటలు ఈ చిత్రం ఎవరు అన్నాడు సరోజిని దేవి ఆమె గల బిరుదు ఏంటి భారత కోకిల ఈమెలాగే కృషి చేసిన స్త్రీలే చెప్పాను కదా దుర్గాబాయి దేశ్ముఖ్ రుద్రమదేవి తర్వాత ఝాన్సీ లక్ష్మీబాయి అలాగా ఇంకా అనిబిసెంట్ ఇంకా ఇంకా ఉన్న వాళ్ళ పేర్లు ఏమన్నా గుర్తుకొస్తే మీరు రాయొచ్చు ఇక్కడ ఓకే స్వతంత్రం కోసం పోరాడిన వాళ్ళు ఈ స్త్రీలు ఇంక మీకు నాలుగు చెప్పాను ఇంకా రెండు మీకు తెలిస్తే కొత్తవి రాయండి ఓకేనా ఈరోజు ఒకసారి జరిగినవన్నీ మళ్ళీ లెసన్ చదువుకొని నేను నెక్స్ట్ క్లాస్ లో క్వశ్చన్స్ చెప్పేసరికి ఆన్సర్స్ కూడా మీకు వచ్చిండాలి నెక్స్ట్ ఏంటి పోయమ్స్ నేర్చుకోవాలి అనగనగ రాగ మత్స్యల్లి చుండు పోయం నేర్చుకొని నాకు వాయిస్ మెసేజ్ పంపాలి